రుద్ర అని పేరు. రోదయతీతి రుద్ర, లోకాలన్నిటినీ ప్రళయకాలంలో రోదనం చేయించేవాడు గనక రుద్రుడు. పరమ భయంకరమైన జటాజూటాలతో, దివ్యమైన కాంతులతో, భుజదండాల యందు ధరించిన అనంత సహస్ర ఆయుధాలతో, గంభీరమైన దుర్నిరీక్షమైన ఈక్షణములు దృష్టులు, అగ్నిజ్వాలల వంటి దృష్టుల యొక్క శిఖలతో, రంపాల కంటే పదునుగా కనపడే భయంకరమైన కోరలతో, బ్రహ్మాండమైన ఆకారంతో ఆ వీరభద్రుడు ఉదయించాడు ఆ జట నుంచి. ఇక నందీశ్వర భృంగీశ్వర చండీశ్వరాది పరివారాలతో దక్షయజ్ఞం మీదికి వెళ్ళారు. గుండాలు ఆర్పారు, మూత్రాలు పోశారు, శేష్మాలు దగ్గి ఉమ్మేశారు, కపాలాలు పగలగొట్టారు, కొండలు పెంకులు చేశారు, సోమరసాన్ని వెదవెల్లేశారు. చూడండి, శంకరుణ్ణి శపించినప్పుడు ఒక్కొక్కడు ఒక్కో తమాషా చేశాడు. తమవారు ఉన్నప్పుడు కొంచెం కేకిసలు కొడతారు, కొంతమంది హుషారు చేస్తారు, వాళ్ళకి జరగాల్సింది అన్నట్టు ఇచ్చగాని కొంతమంది నిజంగా ద్వేషం లేకపోయినా పక్క ఆయన గొప్పతనం కోసం అబుదాలు ఎగరేసేవాడు, కన్ను గీటేవాడు, గడ్డం గీకేవాడు, తనేవాడు, ఎవడెవ్వడు ఏమన్నాడో వాడి వాడికి ఆ తగిన శిక్ష చేశాట వీరభద్రుడు. కుపితుడైనాడు భవుని దక్షుణ్ణి శపింప, శంకరుణ్ణి దక్షుడు శపించాడే, శపించినప్పుడు పరిహసించిన పూషుని, 12 మంది ఆదిత్యుల్లో పూషుడు అని ఓడున్నాడు వాడు, పళ్ళు పటపటపట పైకి పెట్టాడు, పళ్ళు బయట పెట్టిన అవుతారు చూడండి, కొంతమంది పకపకలాడి 32 పళ్ళు ఊడగొట్టాడు. ముందు వెళ్ళగానే వాడు పళ్ళు బయట పెట్టివాడు పళ్ళు పోగొట్టాడు. ఎవరు వీరభద్రుడు? బలభద్రుడు ఆ కళింగు రథము లెడమిదుల్లి చిన్న పగిది చండీశ్వరుండు. ఈ పని చేసింది చండీశ్వరుడు. తగవేది దక్షుడు ఆ సభ నగచొప్పు తిరస్కరించున్నాడు శ్మశ్రులు నడుచంటో పూట. ఆ భృగుపగకై శ్మశ్రువులు వీరభద్రుడు పెరికెన్. గడ్డం ఉంది బారెడు గడ్డం, ఇంత మీటాట్ట గడ్డ. శంకరుణ్ణి దక్షుడు తిట్టినప్పుడు సంబరపడి భృగు మహర్షి వారు, ఆయన కొంచెం విష్ణుపక్షపాతం అని కొంచెం అనుకుంటాడు అప్పుడప్పుడు. ఈ వీరభద్రుడు వెళ్ళి ఆ గుప్పడు పట్టుకొని గడ్డం గడ్డం ముచ్చుకుంటూ ఇంతవరకు గడ్డం వరకు పీకవతలు పారిశాడు. నెత్తురు గారి ఓ గోర, మళ్ళీ వెంట్రుకలేం పుడతాయి, అసలు ధర్మమే లేదుగా, నెత్తురు గారిపోయింది. అతుల దర్పోద్ధతుండీ వీరభద్రుడు గైకొని ఇట్లా ఒకడికి చెవులు కోసేశాడు, ఒకటి పార్శ్వభాగాలు కోసేశాడు. ఆ కోసిన మళ్ళీ రాలేదండి ఇంతవరకు, అది తమాషా. ఏనాడో దక్ష ప్రజాపతి వారి యజ్ఞంలో పుట్టిన సత్కారాలు ఉన్నాయే, పర్మనెంట్గా నిలిచిపోయాయి. అందుకే సూర్యుడికి మన వాళ్ళు పరవాణం పెట్టి నైవేద్యం పెడతారు. ఎందుకో తెలుసా? పళ్ళు లేవుటారు. 32 పళ్ళు ఓడగొట్టాడుగా. ఆరమి వీరభద్రు చరణాగతి డుల్లిన బోసి నోటికి నేరడు దుప్పి కొమ్ముగొనగా, రాయల వారి సభలో ఇది ప్రస్తావం. ఆనాడు పూషుడికి పళ్ళు ఉడగొడితే దుప్పిగొమ్ము పెట్టుకుందామని తెలియలేదు, ఈనాడు దుప్పిగొమ్ము పన్ను పెట్టుకున్నామని తెనాలి వాడిని అంటాడు ఒక ఆయన తమాషాగా. అది ఆనాటి నుంచి ఈనాటి వరకు బోసి రొట్టిగానే ఉన్నాడు. ఒక ఆయన కళ్ళు కనపడ కళ్ళు పొడిచేశాడు. ఈయన గడ్డం తీసేశారు, ఇక దక్షుడి సంగతి. అగ్నులు లారిపేశారు, యజ్ఞం ఆగిపోయింది, అస్వం అయిపోయింది. పడేసి కాలు పెట్టాడు గొంతు మీద, కాటి పొడిచాడు కత్తి పెట్టి. ఎన్ని పొట్టు పొడిచినా వాడు మంత్రించిన శరీరం చావలేదుట దక్షుడు. అతుల దర్పోద్ధతుండీ వీరభద్రుండు గైకొని దక్షుని వక్షంబు ద్రొక్క ఘనసిత ధారాసిగొని మేను వడచియు మంత్ర సమన్విత మగిత శస్త్రజాలావి నిర్భిన్న జన్మంబుగల దక్షు సంపగా లేక.
బ్రహ్మర్షుల యొక్క మంత్రాల ప్రభావం విస్మయమునుంది. ఆశ్చర్యపడ్డాడు వీరభద్ర. ఆలోచన వచ్చింది. తద్వధోపాయంబు తన చిత్తమున బొలచి కంఠ నిష్పీడన గతి తలంచి. మెడకాయ కోశవతల పారేస్తే చస్తాడనుకున్నాడు. ఇంతవరకు మంత్రములతో కవచంగా ఉంది, ఈ పై తీసేస్తే అయిపోయా. కంఠం కోసం అవతల పారేసి ఊరికే అవతల పారేస్తే ఎట్లా అనుకున్నాడు. మస్తకముద్రుంచి అంచిత అమర్షణమున దక్షిణాలమున వేల్చి. మళ్ళీ ఐడెంటిఫికేషన్ లేకుండా ఆ దక్షిణాగ్నిలో వేసి హోమం చేసేసాడు. ఈ తలకాయే హోమం అయిపోయింది దక్షుడి. దక్షిణ నముల వేల్చి తదనుచరలు జగముగల నెల్ల శక్తి శివక్. ఆ బ్రహ్మాండమంతా దుఃఖాక్రాంతమైంది, భయపడిపోయినారు. హర్షమును పొంద అచటి బ్రాహ్మణ జనములు ఆత్మలను చాలా దుఃఖమును పొందుచుండ. హోమం చేసేశాడు, యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు, సర్వసంహారం అయిపోయింది. ఆ జగన్మాత దివ్య తేజస్సుతో వెళ్ళిపోతున్నది. సతీ వియోగం ఎప్పుడు జరిగిందో భగవంతుడు అప్రమేయుడైన ఆ శంకరుడు దక్షిణామూర్తి రూపంగా కూర్చున్నారు వటవృక్షం కింద. ఇదే ఒక దక్షిణామూర్తి అవతారం. అక్కడికి ఎలా ఆ పరమేశ్వరుణ్ణి శాంతింపజేయటం ఎలా? బ్రహ్మాది దేవతలు వెళ్ళారు, ప్రార్థించారు, నమస్కరించారు, స్తుతించారు. స్వామి జానే త్వామీస విశ్వస్య జగతో యోని బీజయో శక్తే శివస్య చ పరము యత్ బ్రహ్మ నిరంతరము. శక్తి శక్తిమతో రభేద అర్ధాంగ నాదీశ్వరుడు అన్నారు. శక్తిగా సృష్టిస్తుంది, స్థితి చేస్తుంది, లయం చేస్తుంది. శక్తివంతుడుగా, జ్ఞానప్రదాతగా, జ్ఞానిగా, సర్వవ్యాపకుడుగా ఉంటావు. అభిన్నమైన వస్తువును నీవే శివశక్తి స్వరూపాలు స్వామి. నీకంటే వేరైన వస్తువంతరం లేదు. బ్రహ్మాండములకు అధిపతివి నీవు. నీవే ఆగ్రహిస్తే లోకంలో భరించగలవారు లేరు. ఈ ఉపద్రవాన్ని నువ్వే తీర్చాలి. జగముల గెల్ల నెల్ల యోని బీజంబులైన శక్తి కారణంబులు మీరు సమత నదిగాక తామకంశములైన శివశక్తి రూపముల క్రీడ సొలుపు. స్వామి లోకాల క్షేమం కోసం నీవు అనుగ్రహిస్తావు, లోక వినాశాన్ని సంకల్పించవు కదా. ఈనాడు వాడు చేసిన దుర్మార్గానికి క్షమించి కరుణించమన్నారు. విష్ణుస్వామి సాక్షాత్కరించారు, బ్రహ్మాదులు ప్రార్థించారు, స్వామి నవ్వారు. నాకు కోపం లేదన్నారు శంకరుడు. అవివేకికి శిక్ష చేయటం అవసరం, అనుగ్రహం కింద లెక్క. కనుక చేశాను. యజ్ఞం మరల జరుగుతుంది బొమ్మన్నారు. ఎలా అన్నారు? ఆ దక్షుడికి శివాపచారం చేసిన దుర్మార్గుడు గనక వాడికి గొర్రె తలకాయ ఒకటి తెచ్చి అతికించమన్నారు. శివాపచారం చేశాడని తలకాయ మారిపోయింది, గొర్రె తలకాయ. ఈ భృగు మహర్షి వారికి గొర్రెల మీద ఉన్న వెంట్రుకలు తీసుకోవచ్చి గడ్డానికి అతికించమన్నారు. ఇట్లా దేవతలకు పోయినటువంటి వస్తువులన్నిటినీ మారుమారుగా గ్రహింపజేసి కొంచెం కావలసిన ప్రత్యామ్నాయాలు కల్పించి మరల యజ్ఞాన్ని ప్రారంభింపజేస్తే దక్షుడు గొర్రె ముఖంతో స్తోత్రం చేస్తాడు. భూయాననుగ్రహో అహో భవతా కృతో మే దండ త్వయా మయిభృతో యదపి ప్రణద్ధ న బ్రహ్మ భగవన్నవజ్ఞ తుభ్యము హరేశ్చ కుతయేవ ధృతవ్రతేషు. సర్వభూతాలకు ఆధారభూతుడవైన పరమశివుడవు, అహంకారం కలిగింది, నాకు కలిగిన శిక్ష నిజంగా గుణపాఠమే, నన్ను అనుగ్రహించడమే, క్షమించమని ప్రార్థించారు. సతీదేవి మరల హేమవంతుడి కుమార్తెగా అవతరించి పార్వతిగా పరమశివుడికి భార్యగా మరలయింది. ఇలా మైత్రేయుడు విదురుడికి చెబుతున్న కథల్లో ఆ ధ్రువుని యొక్క వంశవృక్షం ఆయన చరిత్ర చెప్పబోతారు మెల్లగా. ప్రియవ్రత ఉత్తాన పాదౌ శత రూపాపతే సుతౌ వాసుదేవస్య కలయా రక్షాయాం జగత స్థితౌ.
జాయే ఉత్తాన పాదస్య సునూతిహి సురుచిస్తథా సురుచి ప్రేయసీ పత్యుః నేతరా యత్సుతో ధ్రువగా. శ్రద్ధతో ఆసక్తితో భగవద్ విషయాన్ని వినదలుచుకున్నటువంటి విదురుడికి మైత్రేయుడు వినిపిస్తున్నాడు. సృష్టి కార్యక్రమం, మనువులు, మన్వంతరాలు, ఈ జగత్తు యొక్క నిర్మాణం, స్థితి చెబుతూ స్వయంభవ మనువుకు ప్రియవ్రత ఉత్తానపాదులని ఇద్దరు కుమారులు, శతరూప అనే భార్య ఇంతు. ఆ ఉత్తానపాదునికి ఇద్దరు భార్యలు, సునీచి, సురుచి. చిన్న భార్య అయిన సురుచి అంటే ఆయనకు చాలా ప్రేమ ఎక్కువ, సౌందర్యానికి ఆకర్షింపబడి. పెద్ద భార్య మీద అంత అనురాగం లేదు పాపం. ఆమె గర్భానే ధ్రువుడనే మహానుభావుడు పుట్టాడు. ఏకదా సురుచే పుత్రం అంక మారోప్య లాలయన్ను ఉత్తమౌ నారు రుక్షంతం ధ్రువం రాజాభ్యనందత. ఆ చిన్న భార్య ఎందు ప్రేమ కొద్దీ ఆమెకు సంతోషం కల్పించడానికి ఆమె కొడుకైన ఉత్తముడు అనేవాణ్ణి తొడ మీద కూర్చోబెట్టుకొని ఉత్తానపాదుడు మహారాజు ఏదో ముచ్చటగా లాలిస్తున్నాడు. తన తండ్రి తొడ మీద తమ్ముడు వెళ్ళి కూర్చున్నాడు. నేను కూడా కూర్చుందామని పాపం ఆ ధ్రువుడు కూడా వచ్చాడు ఎక్కుదామని. అది ఇష్టపడలేదు ఉత్తానపాదుడు. ఎందుకని? భార్య యొక్క జంకుకి ఆమెకేం కోపం వస్తుందో అని. ఆనాడు ఉంది, ఈనాడు ఉంది, ప్రకృతి యొక్క స్వభావం ఇది. మహారాజే ఎప్పుడైతే కొంచెం స్వతంత్రించలేకపోయినాడో ఆ రెండవ భార్య సురుచి వచ్చేసింది అతి రోషంగా, గర్వంగా, ధీమాగా. నవత్స నృపతీర్ధిష్ట్యం భవాన్ ఆరోఢుమర్హతి నగృహీతం మయాయత్వం కుక్షావపి నృపాత్మజ. నాయనా ధ్రువ, నాన్నగారి తొడ మీద ఎక్కదరిచావురా. నీకా అదృష్టం ఉంటే నా కడుపులోనే పుట్టేవాడివిగా. నీకా యోగం లేకనే ఆ దరిద్రురాలి కడుపులో పుట్టావు. బాలోసిబత నా ఆత్మానం అన్యస్త్రీ గర్భ సంభృతము నూనం యస్య భవాన్ వేద దుర్లభే అర్ధే మనోరథ. అలవిగాని కోరిక నీకు కలిగింది. నీకు తెలియదు చిన్నవాడివిగా, పసివాడవు గనక నీకు ఆ అదృష్టం నోచుకోలేదని తెలియదు. నా కడుపులో పుట్టక నీకు ఆ అదృష్టం ఉంటుందే తండ్రి. దుర్లభమైన దాని ఎందు నీకు కోరిక కలిగింది. తండ్రి తొడ నెక్కువేడు కతగిలనేని పూన నాగర్భమున నాగ పుట్టక అన్య గర్భమున పుట్టగలదే నేడు జనకు తొడగ యొక్కు భాగ్యంబు సవతి కొడుక. నీకు ఆ అదృష్టం కావాలంటే తపసా ఆరాధ్య పురుషం తస్యైవ అనుగ్రహేణ మే గర్భేత్వము సాధు సాధయా ఆత్మానం యదీచ్ఛసి నృపాసనము. ఇప్పటికైనా నీకు ఆ కోరిక తీరాలంటే భగవంతుడు పరమేశ్వరుడు నారాయణుణ్ణి తపస్సుతో ఆరాధించి మళ్ళీ నా కడుపులో పుట్టేటట్లు వరం పొందమన్నది. ఎంత ధీమా, ఎంత గర్వం, ఎంత అహంకారం! ఆ ఉన్న అవకాశానికి అహంకారాదులు పెరిగిపోతాయి ఒక్కసారి. 5 ఏళ్ల కుర్రవాడు, పసివాడు, మంచి చెడ్డలు పెద్దగా తెలియవు లోకం మీద. కానీ క్షత్రియుడు కదండి, కారం కారమే. ఆ క్షత్రియ ఓజస్సు సామాన్యమైనదా? మాతు సపత్య సదురుక్తి విద్ధ శ్వసన్ రుష దండగతో యథ అహి హిత్వా మిషంతం పితరం సన్నవాచము జగామ
మాతుః ప్రరుదన్ సకాశం. సవతి తల్లి తనను దుర్భాషలాడటం వినలేక దుర్భాషల చేత కొట్టబడ్డ సుకుమారమైన సున్నితమైన చిత్తం కలవాడై ఎలా కర్రతో కొట్టిన త్రాచుపాములాగా అయినాడు క్షత్రియుడు గనక. నాన్నగారు నీళ్లు నవ్వులుతూ కూర్చోవడం, ఏం మాట్లాడకపోవటం, వాడు నా కొడుకే కదా అని ఒక్క మాట అనవచ్చుగా, అనబుద్ధి కాలేదు. పరులకు దాసులైన వారు మాట్లాడగలరా కామినీదాసులు? ఏడుస్తూ ఆదరించేవాళ్ళు లేక తల్లి దగ్గరికి వెళ్ళాడు ధ్రువుడు. తము నిశ్వసంతము స్ఫురితాధరోష్టము సునీతి ఉత్సంగముదూహ్య బాలము నిశమ్య తత్ పౌరముఖాన్నితాంతం సా వివ్యథే యద్గదితము సపత్న్యాగా. నిట్టూర్పులు వదులుతూ పెదిమ అదిరిపోతూ శోక రోషాలతో కూడి ఏడుస్తూ వచ్చిన కుమారుణ్ణి ఆప్యాయంగా దగ్గరికి తీసుకొని ఎత్తుకున్నదై ఆ తల్లి కన్నగడుపాయి పాపం మాతృప్రేమ. ఈ లోపలే ఆమెకు వర్తమానం వెళ్ళిపోయింది. నీ కొడుకును చీదరించి నీ సవతి ఇలా అవమానించింది, ఏడుస్తూ పిల్లవాడు వస్తున్నాడని. సవతి అన్న మాటలు తలుచుకొని గద్గద స్వరంతో సో ఉత్సృజ్య ధైర్యం విలలాప శోకదవగ్నినా దగ్ధలతే వబ్బాలా వాక్యము సపత్న్యా స్మరతి సరోజశ్రీయాదృశ బాష్పకలామువాచ. గద్గద స్వరంతో కుమిలిపోతున్న మనస్సుతో శోకమనే దావాగ్ని చేత దగ్ధమైన అరణ్యమందరి తీగలాగా మహాబాధపడుతూ కన్నీళ్లు కారుతూ ఉండగా దీష్ణము దీర్ఘము శ్వసంతి ఉర్జినస్య పారమ పశ్యతి బాలకమాఘ బాల. నిట్టూర్పు విడిచింది. పేదవాడి భావం నిట్టూర్పులతో సరిపోతుంది. ఈ అవమానం ఎలా తట్టుకోవటం, ఎలా తరించడం, దారి దొరకలే. అప్పుడు అంటున్నది కుమారుడు ధ్రువుడితో, మా మంగళము తాత పరేష్మము స్థాహ భుంక్తే జనహాయతు పర దుఃఖదహతతు. నాయనా, ఎవరో నిన్ను అవమానించారని దుఃఖపడవోకురా తండ్రి. ప్రపంచంలో ఎవణ్ణి ఎవడూ అవమానించేవాళ్ళే, ఎవడు వెనక చేసుకున్న పాపకర్మ వాణ్ణి ఇప్పుడు అవమానంగా గురి చేస్తుంది. తాను చేసుకున్న దానికే తాను అవస్థపడతాడు గాని, ఒకరెవరో మన్ని కొట్టారని తిట్టారని భ్రమ. కానీ నీ సవతి తల్లైనా నిజం చెప్పింది నాయన. సత్యం సురుచ్యా అభిహితం భవాన్మే యతు దుర్భగాయాః ఉదరే గృహీతః స్తన్యేన వృద్ధశ్చ విలజ్జతే యాం భార్యా ఇతివా ఓఢుమిడస్పతిర్మాం. నీ సవతి తల్లి చెప్పినది నిజం నాయన. పెళ్ళామని కాదు కదా నలుగురిలో ఇది దాసి అని కూడా నన్ను చెప్పుకోవటానికి మీ నాన్నగారికి మనస్సు ఒప్పడం లేదు, ధైర్యం లేదు. అట్టి నా కడుపున పుట్టావు నువ్వు. నీ సవతెల్లిన మాట నిజమేనాయన, ఇది దురదృష్టం. ఆతిష్ట తత్తాత విమత్సరస్త్వం ఉక్తం స్వమాత్రాపియతు అవ్యళీకము ఆరాధయ అధోక్షజ పాద పద్మం యదీచ్ఛసే అధ్యాసనముత్తమో యథా. నీకు నీ సవతి కొడుకు వంటి స్థానం సంపాదించుకోవాలని కోరిక ఉంటే ఈ సవతెల్లి చెప్పిందే అది నిజంరా. ఇంద్రియ నిగ్రహంతో సర్వేశ్వరుడైన నారాయణుణ్ణి తపించు, ధ్యానించు.
ఆయన్ని సేవించు. ఎవని పాద పద్మ సేవ చెయ్యటం వల్ల బ్రహ్మాది దేవతలకు సర్వసంపదలు సంభవిస్తావో, సర్వాసాం సంపదాం మూలం అంటారు. యచ్చరణార్చనం, ఏ భగవానుని పాదకమల సేవ సమస్త సంపదలకు కారణం. అధికాన నీవధుక్షజు పదముల ఆశ్రయించు పాయక, నువ్వు తప్పకుండా భగవంతుణ్ణి ఆశ్రయించమని చెప్పిందిగా మీ సవతి తల్లి, అదే చేయినాయన. యస్య అంఘ్రిపంకమ పద్మం పరిచర్య, యస్య అంఘ్రిపద్మం పరిచర్య విశ్వవిభావనాయ ఆత్మగుణాభిపత్తే అజగ అధ్యతిష్ఠతు ఖలు పారమేశ్యం పదం జితాత్వశ్వసనాభివంద్యం. మహాయోగీంద్రుడు సర్వదా సేవించి ఆరాధించేటువంటి ఏ భగవానుని దివ్య పాదార విందమును సేవించడం చేత బ్రహ్మగారు బ్రహ్మత్వం పొందాడు, సర్వలోకాలు సృష్టించగలిగాడు. మహాయోగులు కూడా ఆయన్ని ఆరాధిస్తేనే జ్ఞానప్రాప్తి. తథా మనుర్వో భగవాన్ పితామహ, మీ తాతగారు మనువు కూడా అలాగే చేశారు. స్వయంభో మను ఏకైక బుద్ధితో ఏకైక సంతత ధారా ప్రవాహం వంటి చిత్తధారతో పరమేశ్వరుణ్ణి ఆరాధించు. తమేవ వత్స ఆశ్రయ భక్త వత్సలం ముముక్షుభిహి మృగ్య పదాబ్జ పద్ధతి. ఈ భవబంధ విముక్తిని కోరేవారు ఎవరి యొక్క దివ్య పాదకమలాన్ని ఆశ్రయిస్తారో ఆశ్రయించాలో. అనన్య పలాశ లోచనాతు దుఃఖచ్ఛిదము, ఇంకొకళ్ళేండి నాయన, పరిశుద్ధమైన మనస్సు ఏకాగ్రం చేసి భజస్వ పురుషం ఆది పురుషుణ్ణి సేవించు. ఆయన అనుగ్రహం పొందితే సర్వము నీకు సంప్రాప్తమవుతుంది. తండ్రి నేనేమి చెయ్యగలదాన్ని కాదు, నీ తండ్రి నీ పట్ల పట్టించుకునేవాడు కాడు, ఇంకెవడూ లేడు ఆధారం. ఏవం సంజల్పితం మాతు ఆకర్ణ్య అర్ధగమం వచ. తల్లి కూడా అదే మాట చెప్పింది. అమ్మ చెప్పింది ఎప్పుడు క్షేమం అమృతం వంటిది, అమృత వచనం. సంయమ్య ఆత్మన ఆత్మానం, ఉత్తమ స్థానం కావాలని కోరిక ఉన్నదిగా, మనస్సును చక్కగా స్థిరం చేసుకున్నాడు. నిశ్చక్రామ పితుఃపురాత్, తండ్రి గారి నగరం నుంచి బయలుదేరాడు, వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికో అతనికే తెలియదు, ఎక్కడికి వెళ్ళమని చెప్పలేదుగా ఎవరు. ఇలా వెళ్లే వాళ్ళందరినీ కనిపెట్టి చూస్తూ ఉంటాడు మహానుభావుడు నారదుల వారు. ఆయనకు పదే ఇది, ఒక ఇల్లు లేదు, ఆశ్రమం లేదు, కాపురం లేదు, ఉండటం లేదు, నివాసం లేదు, సుఖదుఖాలు లేవు. ఎప్పుడు ఆర్తుడై ఎవడు భగవద్ విషయంలో ఆర్తిని పొందుతాడో వాడికి చక్కని మార్గం చూపించడం, ఎవడికి అహంకారం గర్వం గోరోజనం బయలుదేరుతుందో వాడికి కొంచెం శిక్ష చేయించడం, అదే ముఖ్యం. ఆయనకి వేరే సొంత తాపత్రయాలు ఏమీ లేవాయి. ధ్రువుడికి కనపడ్డాడు దారిలో, అబ్బాయి ఊర్ధన్యఘగ్రేణ పాడినా స్పృశ్య, సర్వపాప సంహారకమైన పరమ పవిత్రమైన ఆయన హస్తకమలం ఆ కుర్రవాడి శిరస్సు మీద పెట్టాడు. తుడిచాడు ఒక్కసారి, మహాపురుష సందర్శనం సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం. ఈ శరీరానికి ఉన్న సర్వ ప్రతిబంధకాలు తొలగిపోతాయి మహాపురుష సమాశ్రయం చేత. క్వయాతి ఏకో భవాను వత్స, అబ్బాయి ఎక్కడికి వెళుతున్నావురా అన్నారు. ఓ నీకేదో మీ వారి వల్ల కలిగిన ఘోరమైన కఠినమైన భయంకరమైన ఏదో పరాభవంతో కుబిలిపోతున్నట్లు అనిపిస్తున్నావు. కిమేతద్ భగవద్ధ్యాన దృష్టం వా యోగరా యోగరాధస,
సమాధతుమ్మనక్షతం. స్వామి, పరమయోగనిష్ఠులైన జ్ఞానులు మీకు తెలియని మాట ఉంటుందా? దివ్య దృష్టితో గ్రహించారా? సవతి తల్లి మాటలు పడలేక మనస్సు కుమిలిపోతున్నది. అందుకని బయలుదేరాను, ఎక్కడికి వెళ్ళాలో నాకే తెలియదన్నాడు. నవ్వి నారదుల వారంటున్నారబ్బాయి, నీ వయస్సు ఎంత, నీ అనుభవం ఎంత, నీకు మానాభిమానాలేమిటయ్యా, నీకు సన్మానము అవమానం ఉంటుందా? కుమారస్య రక్తస్య క్రీడనాదిషు. పిల్లలకు ఆటల మీద చాపల్యం కానీ పట్టింపులు పట్టుదలలు పోట్లాటలు మనస్సులో ఉంటాయా? వికల్పే విద్యమానేపి నహ్య సంతోషహేతవ పుంసామోహమృతే భిన్నా యత్ లోకే నిజ కర్మభి. నిజంగా ఇక్కడ బాధపడవలసిందేమి లేదు విచారిస్తే. ఎందుకని? జగత్తంతా అసత్యం గనక, మిథ్య గనక, సుఖదుఃఖాలనేవి కల్పన గనక, భగవన్ మాయా మోహితులై, పైగా వచ్చే సుఖదుఖాలైనా నువ్వు తెచ్చుకుంటున్నవే గాని కొత్తగా ఎవరో నీకు తెచ్చేవి కావు. ఒకరు తెచ్చి పడితే అప్పుడు దుఃఖపడాలి, నీవంతా నువ్వే తెచ్చుకుంటే. మీ సవతి తల్లి చెప్పినట్టు యోగాన్ని పొందదలిచావా? పరమాత్మను ఆశ్రయించదలిచావా? తీవ్ర యోగ సమాధులు యమ నియమా ధ్యానధారణాది అష్టాంగములతో ప్రయత్నించిన మహానుభావుణ్ణి పట్టుకోలేరే. చిన్నవాడివి, అనుభవం లేనివాడివి, చదువు రానివాడివి, నీవేం చేస్తావు? చాలు చాలు, వెళ్ళు నాయన. ఏదో వచ్చింది ఆవేశం, ఇంటి నుంచి వచ్చావు, నేను చెప్తున్నాగా ఇంటి వెళ్ళమన్నా. ఈ అనవసరమైనటువంటి ఆందోళన పడవోకు. మంచి కాలం వచ్చినప్పుడు మళ్ళీ అదే వస్తుంది, ఆలోచన అప్పుడు రావచ్చు. సత్పురుషుడైన వాడు ఆలోచిస్తే గుణాధికాన్ ముదం లిప్సేత్ అనుక్రోశం గుణాధమాత్ మైత్రీం సమానాదన్విచ్చేత్ నతాపైరభిభూయతి. నీకంటే గొప్ప అదృష్టము, గొప్ప పదము సంపాదించినవాడు, గొప్పగా వెలుగుతున్నవాడు చూసి వాడెంత పుణ్యాత్ముడా అని సంతోషపడు. నీకంటే తక్కువగా ఇబ్బంది పడుతున్నవాడు ఉంటాడు, పాపం అయ్యో వాడికి పుణ్యం లేదే అని విచారించు. నీతో సమానులుంటారు, వాళ్ళతో స్నేహం చేసుకో, వాళ్ళ సాంగత్యం మీదిగిపో. అంతేగాని సుఖదుఖాలు మానాభిమానాలు ఏమిటన్నారు అంటే, ధ్రువుడు అంటున్నాడు స్వామి దోసిలి వగ్గి, సోయం శమో భగవత సుఖ దుఃఖ హతాత్మనం దర్శిత కృపయా పుంసాం దుర్దర్శ అస్మద్విధైస్తూయ. అవివేకులం, క్షత్రియులం, వయస్సు చిన్నది, అనుభవం లేదు, మీరు చెప్పినది సర్వవిధాల యోగ్యమైన యథార్థమైన మాట, నాబోటి అల్పచిత్తులకు అది అందని మాట. క్షత్రియ ధర్మం కలవాణ్ణి, మా సమతి తల్లి అన్న మాటలు బాణాల వలె గుచ్చుకుంటున్నాయి లోపల, హృదయం భిన్నమైపోయింది, బద్దలైన మనస్సు మరల కలవదు స్వామి. మా అమ్మగారు అన్నదిగా, గొప్ప స్థానం కావాలంటే వెళ్ళరా అని. పదం త్రిభువనోత్కృష్టం జగీషోగో సాధువర్త్మమే బ్రూహి అస్మత్ పితృభ్రీ బ్రహ్మన్ను అన్యైరపి అనధిష్ఠితం. నా పుణ్య విశేషం చేత మహానుభావులు ప్రయత్నించినా కనపడని మీరు కనపడ్డారు. నా అదృష్టమేమని చెప్పాలి స్వామి? మీకు దయగలిగిందిగా నా మీద, వద్దురా వెనక్కి వెళ్ళరా అనకుండా నేను అనుకున్న దాన్ని గట్టిగా సాధించే ఉపాయం ఏదైనా అనుగ్రహించి చెప్పమన్నారు. ఎటువంటిది? మా నాన్నగారి తొడ కాదు, అదప్పుడేదో కోరా. మా తాతలు, తాతలు ముత్తాతలు ఎవ్వరూ పొందలేని దివ్యస్థానం పొందాలి. కోరిందేదో మంచిగానే కోరాలి. నీవు సర్వేశ్వరుని అనుగ్రహం కలవాడివి, బ్రహ్మ మానసిక పుత్రుడవు, అంగజ పరమేష్ఠిన వితుదన్నటతే వీణాం హితాయ జగత అర్కవతు.
ఏం పనుందని సూర్యుడు తిరుగుతూ ఉంటాడు లోకాలన్నిటికీ ఉదయాస్తమనాలతో. ఈ జగత్తును చక్కగా కాపాడటానికి వెలుగివ్వటాలి. అలాగే లోకోపకారం కోసమై పని లేకుండా వీణ మీటుకుంటూ భగవన్నామంతో తిరుగుతున్నారు మీరు, మీరు అనుగ్రహించి చెప్పాలి. అప్పుడు నారదుల వారు అన్నారు, నాయన మీ తల్లి చెప్పిన మాట పరమ క్షేమంకరమైన మాట. భగవాను వాసుదేవ తం భజ తత్ ప్రవణాత్మన. ఆ వాసుదేవుణ్ణి భజించు. ఎలా? నీ మనస్సు ఏకైకమైన భావంతో భగవంతుని ఎందుంచు. ధర్మ అర్థ కామ మోక్షాఖ్యం యత్ ఇచ్చేతు శ్రేయ ఆత్మనః ఏకౌహ్యేవహరేస్తత్ర కారణం పాద సేవనం. నీకు ధర్మం, అర్థం, కామం, మోక్షం చతుర్విధ పురుషార్థాలు ఏది కావాలనుకున్నా, నిజంగా శ్రేయస్సు కావాలనుకుంటే ఆరాధించదగింది, ఆశ్రయించదగింది సర్వేశ్వరుని పాదకమలమే. వర యమునా నది తటమున హరి సాన్నిధ్యంబు శుచియు అతి పుణ్యమునై పరగిన మధువనమునకును సరసగుణ సనుము ఏల మేలు సమకూరు నచటం. యమునా నదీ తీరం భగవానుని సుందర సుకుమార పాదార విందములు చక్కగా సంచరించిన పరమ పవిత్ర స్థలం. అక్కడికి వెళ్ళు నాయన, చక్కగా స్నానం చెయ్యి. తస్మిన్ కాళింద్య సరిలే శివే కృత్వ ఉచిత అని నివసన్న ఆత్మన కల్పతాసన. స్నానం చెయ్యి, కుదురుగా కూర్చో, స్థిర సుఖమాసనం. పతంజలి అంటాడు, స్థిరమైన ఏ విక్షేపాలు పొందని స్థితి సరిగా కూర్చోవడం అంటే వంగగండా కూర్చోవడం అని కాదు, ఏ విధమైన చిత్తము యొక్క చాంచల్యం లేకుండా. ఎట్లా? ప్రాణాయామేన త్రివృత. గాలిని ముక్కులతో ఒక ముక్కుతో మూడు సార్లు గట్టిగా పీల్చి కుంభకం నిలిపి వదిలేసేయాలి. ఇలా మూడు మార్లు చేస్తే ఈ మనస్సుకున్న చాంచల్యం అంతా తగ్గిపోతుంది క్రమంగా. ఆ భగవంతుణ్ణి, సుందరాతి సుందరుణ్ణి, పుండరీకాక్షుణ్ణి, పరమ పురుషుణ్ణి ఆ యమునా తటిని శుభతో యముందుండి మునింగి నిష్ఠతో నారాయణునకు నమస్కృతులు ఆయతమతి చేసి సేయుము యమనియమతులం. ఈ చిత్తమును యోగ నిష్ఠతో నిలిపి ఆ సర్వేశ్వరుని పాదార విందముల యందు ఏకైక ధారగా చూచి, ఆహా శ్రీవత్సాంకిత దివ్య శరీరం, కోమల శ్యామల మధుర మనోజ్ఞ లావణ్య స్వరూపం, కుండలముల కాంతితో నిండిన గండస్థలాల నింపుల నిగారింపుల సొంపులు, కేయూర బలయన్వితం కౌస్తుభాభరణ గ్రీవం దర్శనీయతమం శాంతం మనోనయన వర్ధనం. ఆనందాన్ని కల్పిస్తుంది మనస్సుకు, నేత్రాలకు. అట్టి భగవంతుణ్ణి నువ్వు ధ్యానించు నాయన, ఆ ధ్యానంతో నీకు సర్వేశ్వరుడు సర్వానుగ్రహాలు ఇస్తాడని నారదుల వారు బోధించారా ధ్రువునికి. ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రేణ దేవస్య కుర్యాతు ద్రవ్యమయీం బుధః. ఓం నమో భగవతే వాసుదేవాయని ఈ మంత్రమును ఆధారం చేసుకొని చరాచర బ్రహ్మాండం కూడా ఎప్పుడూ స్మరించదగిన దివ్య మంత్రం. ఆ వాసుదేవునికి ద్రవ్యమయమైన పూజ కూడా చేయినాయన. శిల గాని విగ్రహం కాని ఏదో మనస్సులో భగవంతుడని భావించి చక్కగా ప్రశస్తమైన లేతమైన గరిక అంకురములతో తులసితో మౌనం కలవాడవై పరమశాంతుడవై ఎట్టి ఇతివాదం లేక నియమమైన వాక్కు నియమమైన భోజనం కలిగి విచ్చలవిడిగా వాక్కు కానీ విచ్చలవిడిగా ఆహారంగా ఉంటే ఏమీ భగవంతుడి నిష్ట కుదరదు. చాలా నియమంగా ఉండాలి శరీరంతో మనస్సుతో వాక్కుతో త్రికరణ శుద్ధిగా.
ఎవరైతే గట్టిగా భజిస్తారో ఆశ్రయిస్తారో వారికి మార్గం స్వామే చూపిస్తాడు. సర్వేశ్వరుడు అనుగ్రహం కలుగుతుంది. విరక్తశ్చ ఇంద్రియ రతౌ భక్తి యోగేన భూయజాతం నిరంతర భావేన భజేత అత్తా విముక్తయే. తైలధార వలి అవిచ్ఛిన్నమైన ఏకైకమైన భావన పరంపరతో ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానించాలి. నియమంగా ఆరాధించని నారదుడు ఉపదేశించి, ఉపనయనం కానివాడు, వేదాదులు చదవనివాడు ఏవి చెప్పాలి? సూక్ష్మమైన స్థూలమైన దృష్టితో అతనికి కావలసిన మాటలు చెప్పి అతని చేత నమస్కరింపబడ్డవాడే నారదుల వారు వెళ్ళిపోయినారు. ఎక్కడికి వెళ్ళాడు? మళ్ళీ వీళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళాడు. మహారాజా, ఏమిటి చాలా దుఃఖపడుతున్నావు అన్నాడు. దుఃఖం ఏమిటి బాబు? ఒక స్త్రీకి లొంగిపోయిన అవివేకిని, కన్న కుమారుడు యోగ్యుడు పరమ పవిత్రుడు మా కుర్రవాడు ధ్రువుడు ఐదేళ్ల వాడు తొడ ఎక్కడానికి వస్తే నేను అవమానించా. వాణ్ణి పైగా అవమానపరిచారని వెళ్ళిపోయినాడు. ఎక్కడున్నాడో ఏమవుతున్నాడో చూడవలసిన వాళ్ళు వదిలినప్పుడు దేవుడే చూస్తాడన్నారు నారదుల వారు. దేవుడి చేత రక్షింపబడుతున్నవాడయ్యా, నీ కుర్రవాడు సామాన్యుడు కాడు. అత్యుత్తమమైన మీ పూర్వులు కూడా సాధించలేని గొప్ప స్థానం సాధించగలడు, ధైర్యంగా ఉండమని ధైర్యం చెప్పి వెళ్ళారు నారదుల వారు. నారదుడి చేత చెప్పబడ్డటువంటి ఉపదేశ ప్రకారంగా చక్కగా 3 రోజులకు ఇంత వెలగకాయో రేగిపండో దొరికిన తినేవాడు. ఇట్లా 1 నెల రోజులు చేశాడు తపస్సు ఘోరమైన నిష్టతో. ద్వితీయంచ తథా మాసం షష్ఠే షష్ఠే, 2వ నెలలో 6 రోజులకొకసారి పెంచాడన్నమాట. 6 రోజులకొకసారి దొరికింది తినేవాడు. తృణ పర్ణాదిభిర్జీర్ణై, ఇతడు పండ్లు గిండ్లు కావు, రాలిపోయినై కింద పడ్డై ఎండుటాకులు ఆకులు తినేవాడు. తృతీయంచ అనయన్మాసం నవమే నవమే గని, 3వ నెలలో 9 రోజులకొకసారి కాని భుజించేవాడు కాడు. అది కూడా అభక్ష ఉత్తమ శ్లోకముపాద సమాధిన, నీళ్లు మాత్రమే పుచ్చుకునేవాడు పరమాత్మ పేరుతో తీర్థంగా. ఇక 4వ మాసం 12 రోజులకొకసారి నీళ్లు వదిలిపెట్టాడు. అనుకున్నాం గాని మనం అభ్యాసం చేసిన కొద్దీ అన్నీ వదలగలం. వదలకపోయినా ప్రాణం నిలుస్తుంది, ప్రాణానికి తిండికి సంబంధం లేదు. కల్పించుకొని మనం దాని మీద ఇది పెట్టుకొని దానివల్లే బాగా బలంగా ఉన్నాం అనుకుంటా. 12 రోజులకొకసారి వాయు సంభక్ష జిత శ్వాస, శ్వాసను నియమిస్తే ఆ శ్వాస యొక్క బలం చేత అది ఆహారంగా మారుతుంది. అలా నడిపాడు. పంచమే మాస్య అనుప్రాప్తే జిత శ్వాస ధ్యాయం బ్రహ్మపదే ఏకేన పద తస్తాను రివ అచలగా, 5వ మాసం రాగానే శ్వాసను కూడా నిలిపాడు. అటు ఇటు పోనివ్వటం లేదు, ఒంటి కాలి మీద నిలిచాడు. శరీరం తేలికైపోయింది, మహాయోగ లక్షణం వచ్చింది. సర్వతో మన ఆకర్ష్య హృది, సమస్త ప్రపంచాన్మీది నుంచి మనస్సును ఆకర్షించి హృదయంలో భగవతో రూపం నాద్రాక్షేతు కించన అపరం, ఆ సగుణ సాకార కోమల శ్యామల దివ్య మనోహర మనోజ్ఞ సుందర భగవద్రూపాన్నే మనస్సులో నిలుపుకున్నవాడై ఇక ఏమి మరొక దాన్ని చూడలేదు. మహదహంకార తన్మాత్రలకు ఆధారభూతుడు ప్రధాన పురుష ఈశ్వరుడు అట్టి సర్వేశ్వరుణ్ణి మనస్సులో ఎప్పుడు యోగ బలం చేత ఏకైక ధ్యానంతో నిలిపాడో ముల్లోకాలు కదిలిపోయినాయి. విచ్చలవిడిగా ఉన్నప్పుడే జగత్తంతా ప్రవర్తిస్తూ ఉంటుంది. సర్వేశ్వర చైతన్యం ఒకచోట అధిష్ఠితమైనదంటే యథా ఏకపాదేన సపార్థివర్భక,
తస్థౌతదంగుష్ఠ నిపీడితామహీ ననామ తత్రార్థం ఇభేంద్రాధిష్ఠితా తరీవ సవ్యేతరత. పదే పదే ఒక్క కారు, కారు కూడా కాదు, బొట్టమని వేరే ఆధారం చేశాడు భూమి మీద. ఒక్క బొట్టమని వేల వేలి మీద ఆధారపడి నిలుచున్నప్పుడు ఈ భూమి అంతా అటు ఇటు కదిలింది. ఎలా? సముద్రంలో వెళుతున్న నావ మధ్యలో ఏనుగ ఉండి ఆ ఏనుగ అటుగాని ఇటుగాని కదిలితే నావ ఎలా కదులుతుందో, సర్వాధిష్టాన చైతన్యమైన పరమేశ్వరుణ్ణి హృదయంలో నిలుపుకున్న కుర్రవాడు ఆ భగవంతుని ఎందే చిత్తాన్ని నిలపడం చేత బ్రహ్మాండం కదిలిందన్నారు. దేవతలంతా పరుగెత్తువ వెళ్ళారు, సర్వేశ్వరుణ్ నారాయణుణ్ణి ప్రార్థించారు. చరాచర అఖిల గురో పరమేశ్వర, ఏదో ప్రళయం రాబోతున్నట్టు అనిపిస్తున్నది, భూమికి ఏమో విపరీతం కనపడుతున్నది, మా భయిష్ట అనుగ్రహించారు స్వామి నవ్వి. భయపడవోకండి, బాలం తపసో దురత్యయాన్ని నివర్తయిష్యే ప్రతియాత. మీరు వెళ్ళిపోండియ్యా మీ స్థానాలకి, ఎవ్వరూ చెయ్యలేని భయంకరమైన తపోనిష్టతో ధ్యానిస్తున్నాడు కుర్రవాడు ధ్రువుడు అనే కుమారుడు. వాణ్ణి తపస్సు నేను మానిపిస్తా, మీకేం భయం లేదు. వెంటనే తతో గరుత్మత సహస్ర శీర్షాపి మధోర్వనం భృత్యది దృక్షయాగత. దేశకాల పాత్రలు కూడా చాలా అవసరం. ఆ మధువనం అంటే పరమాత్మకు చాలా ప్రియమైనది యమునా నదీ తీర అరణ్యం, అక్కడే మహానుభావులు పుడతారు. ఆర్యావర్త పుణ్యభూమి అని పరమ పవిత్రమైన ఋషులంతా పుట్టేది అక్కడే, నివసించేది అక్కడే. పరమాత్మకు ప్రియమైన ప్రశాంతమైన స్థానం. తన భృత్యుడు, తన సేవకుడు, తన భక్తుడు తన కోసం ఆరాటపడుతున్న కుర్రవాడి కోసం పరిగెత్తుకు వచ్చారు గరుత్పంతునితో. యోగ విపాక తీవ్రయా హృత్పద్మకోశే స్ఫురితము తటిత్ ప్రభం తిరోగితము సఖసైవ ఉపలక్ష్య బహిస్థితము తదవస్థంద దర్శ. యోగ భూమిక చేత హృదయమనే కమలము యొక్క కోశమందు హృత్పద్మపీఠమందు మెరుపు తీగ వలె మెరుస్తూ సుందరాతి సుందర దివ్య తేజప్రవ సంకాశముగా వెలుగుతూ ధ్యానాన్ని కుదిరినటువంటి మూర్తి స్వామి బాహ్యంగా ఎప్పుడొచ్చి నిలిచారో గరుత్పంతుని మీది నుంచి, ఈ లోపల ధ్యానం తిరోహితమైంది, కనపడలేదు. కళ్ళు తెరిచాడు, బహిస్థితం బయట ఉన్నటువంటి స్వామిని చూచాడు. తదవస్థం తాను ఎలా ధ్యానం చేస్తున్నాడో అలాగే ఉన్నాడు. భక్తుడి ధ్యానానికి అనుకూలంగా వస్తాడు. అందుకనే ఏకాదశ స్కంధంలో చెబుతారు, భగవంతుని ముఖం ఎప్పుడూ ధ్యానం చెయ్యాలి, పూజ ఎప్పుడూ పాదాలకు చెయ్యాలి. నువ్వు చూడు, ఆనందించు, ముఖం మీద చూపు చూడాలి. అందుకే ధ్యేయం శ్రీపతి రూప మజస్రం అంటారు శంకర భగవత్పాదులు. ఆ స్వరూప ముఖ సందర్శనంలో అమృతస్రావం కలుగుతుంది. బయటనే చూచాడు సాక్షాత్ వాక్య ప్రపంచంలో. తద్దర్శనేన ఆగత సాధ్వస చితావందత అంగం వినమయ్య దండవతు దృగ్భ్యం ప్రపశ్యన్ను ప్రపిబన్ నివర్పక చుంబన్ నివాస్యేన భుజేన చాశ్లిషన్ను. ఆ సుందరాతి సుందర దివ్య రూప సందర్శనం చేత పరవశమైపోయి సాష్టాంగంగా పడ్డాడు నమస్కారం. శరీరమంతా పులకాంకురములు రోమాంచనములతో కూడి ఉన్నాయి. కళ్ళతో చూస్తున్నాడు, ముద్దు పెట్టుకుంటున్నట్టు అనిపిస్తున్నది భగవంతుణ్ణి, అమృతాన్ని తాగుతున్నట్టు అనిపిస్తున్నది, భుజాలతో కౌగలించుకుంటున్నట్టు అనిపిస్తున్నది. ఆ భావం, ఆ ఉద్రేకం, ఆ ఆర్తి అన్నమాట. ఏదేదో అందాం అనుకుంటాడు, స్తోత్రం ఏం చేస్తాడు, తనకేం తెలుసు, ఒక పద్యం కూడా చదువుకున్నవాడు కాదుగా వెనక. సతం వివక్షంతవ తద్విదం హరి జ్ఞాత్వా సర్వస్య హృద్యవస్థిత. సమస్త జగత్తుకు హృదయాంతరములయందున్న సర్వాంతర్యామి
దోషిని వగ్గి ఉన్న కుర్రవాణ్ణి చూచి కృత అంజలి కంబునా బ్రహ్మమయేన పస్పర్శ బాలము కృపయా కపోలే. వేదమయమైనది, జ్ఞానమయనమైనది, స్వామి చేతిలో శంఖం ఏమిటి ఊరికే ఊర్చడానికా? నీకు అజ్ఞానం పోగొట్టి జ్ఞానబోధ కల్పించే దివ్యమైన ఆ బ్రహ్మమయమైన శంఖాన్ని ఆ కుర్రవాడి మెడ మీద ఒక్కసారి ఇలా తుడిచారట, గండస్థలాల దగ్గర ఆ శంఖంతో. అంతే జ్ఞానం ప్రేరణ వచ్చింది. తథైవ ప్రతిపాదితం గిరం దైవీం పరిజ్ఞాత పరాత్మ నిర్ణయ తం భక్తి భావ అభ్యగృణాతు అసత్వరగ పరిశ్రుత ఊరు శ్రవ సముధ్రువక్షితికి. సర్వవేద సారం, సర్వోపనిషత్ సారం మనస్సు గోచరించింది. అంతే మనస్సులో స్ఫురించిన ఈ భావాలు. దోషిని వగ్గాడు, ఆనంద బాష్పాలు స్రవిస్తున్నాయి. స్వామీ ప్రభో యహ అంత ప్రవిశ్య మమ వాచమిమం ప్రసుప్తం సంచీభజతి అఖిల శక్తిధర స్వధాంబ్నా అన్యాంశ్చ హస్తచరణ శ్రవణ త్వగాదీన్ ప్రాణాను నమో భగవతే పురుషాయ తుభ్యం వరమతినార్తబంధవ భవద్ఘనబోధ సమేతుడై భవచ్చరణము పొందినట్టి విధిసర్గము సుప్తజనుండు బోధమందరయగ చూచురట్టి రతి కనువిప్పయి చరణములన్ కృతజ్ఞుడగు సజ్జనుడు తల పొంగుండునే. నీ దివ్యానుగ్రహ బోధ కలిగినటువంటి వాడు ఏ సుందర సురుచర దివ్య రూపాన్ని చూచి ఆనంద పారవశ్యం పొందుతాడో, అట్టి నాకు లోపల నిద్రించి ఉన్న శక్తి తప్పి ఉన్న బుద్ధిని మనస్సును వాక్కును భావమును ఆలోచనను ప్రసాదించావు స్వామి. ఏకస్త్వమేవ భగవన్ ఇదమ ఆత్మశక్త్యా మాయాక్షయా ఉరుగుణయా మహదాజ్యశేషం సృష్ట్వా అనువిశ్య పురుష తదసద్గుణేషు నానేవ దారుషు విభవసు వద్విభాసి. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ నహి ద్రష్టుర్దృష్టేర్విపరిలోప నేహ నానాస్తి కించన. ఏకైక స్వరూపుడు నీవే నిశ్చయార్థంగా హే భగవన్, నీ యొక్క ఆత్మశక్తి మాయా అనేటువంటి నీ శక్తి చేత ఈ బ్రహ్మాండములన్నిటినీ సృష్టిస్తున్నావు. సృష్టించి ఊరుకున్నావా, అందులో నువ్వు ఉన్నట్టు నటిస్తున్నావు. పురములని వాటి యందు శేరత ఇది పురుష అని అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ ఏవి కోశము అనేకంగా గోచరిస్తున్నావు. నరులని తిర్యజంతువులని పశువులని పక్షులని రాక్షసులని మనుష్యులని దేవతలని ఎలాగైతే అన్ని చక్కలయందు ఉన్నది ఒకే అగ్నో, ఒకే అగ్ని అనేక దీపములయందు దీపదీపానికి ఒక్కొక్క అగ్ని ప్రకాశించినట్టు ఉంటుందో, నీవే సర్వోపాతుల యందు విలాసంగా చూపిస్తున్నావు నీ మాయ. నూనం విమృష్ట మతయ తవ మాజయాతే ఏత్వా అభవ అప్యయ విమోక్షణ మన్యగేతో అర్చంతి కల్పతరు కల్పకతరు కుణపోపభోగ్యమిచ్చంతి యత్ స్పర్శజము నరకేపి నృణాము. నీ మాయ చేత కొట్టివేయబడ్డ వివేకం కలిగిన అవివేకులైన వారు, తరుణోపాయాన్ని గుర్తించలేని అల్పజ్ఞులు, కల్పవృక్షాన్ని వదిలిపెట్టి ఇతర వేప చెట్టును పట్టుకొని దేవులు అడినట్టుగా, ఆ దేవత ఈ దేవత ఆ పని ఈ పని ఆ ప్రార్థన ఈ మొక్కుబడి ఈ మొక్కుబడి ఏవేవో కోరికలు కావాలని వచ్చేవన్నీ నరకప్రాయమైన దుఃఖాలే గాని ఒక్క సుఖం కూడా ఉండదు. స్వామి తమ పాద పద్మ ధ్యానాతు భవజ్జన కథశ్రవణేన వాస్యాన్ని నివృత్తి స్తనుభృతం. దేహధారులకు
నీ దివ్య కథ అమృత శ్రవణం అనేటువంటి దాని వల్ల కలగని ఆనందం మరొక చూడగలుగుతుందా? సా బ్రహ్మణి స్వమ మహిమన్యపి నాథ మాభూతు అరవిందోదర తావకీన చరణ ధ్యానం ఉల్లసచ్చరితా కర్ణన జాతి భూరి సుఖములు స్వానందక బ్రహ్మమందు అరయం లేవట. సత్యజ్ఞానానంద బ్రహ్మమందు లేదయ్యా ఆనందం. నీ సగుణ సాకార కథాశ్రవణ ఆనందం అంత గొప్పది. దండభృద్భట విమానాకీర్ణులై కూలు ఆసురలోకస్తుల జపనేల సుజనస్తోమయిక చింతామణి. పుణ్యాత్ములకు వారి అదృష్టం కొద్దీ దొరికేది నీ పాదకమల ధ్యానం. హరిభజనీయ మార్గ నియతత్మకులై భవదీయ రూపమై వరలిన భక్తియుక్తులకు అగువరల సంగతి కల్గచేయు సత్పురుష సుసంగతి. వ్యసన దుర్భర సాగరం అప్రయత్రతం పరగ భవత్కథామృతరసంబున మత్తుడనై చరించదను. నీ పాదకమల సేవ చేసే మహానుభావుల దివ్య సాంగత్య ప్రభావం నాకు కలుగ్గాక, అట్టి అదృష్టం నాకు లభించుగాక. అబ్జనాప భవదీయ పదారవింద సౌగజ్జలుబ్జ హృదయేషు కృత ప్రసంగాగా. నీ పాద కమల మకరంద ఆస్వాదించేసే తుమ్మెదల వంటి సత్పురుషుల యొక్క సాంగత్యం కలుగ్గాక. ఈ కార్యకారణ రూపమైన జగత్తంతా తిర్యజంతువులు నరులు ద్విజులు, అబ్బో ఇందులో అనేక రకాలైన భేదాలు, సమస్త పశుపక్ష్యాదులతో కూడి ఉన్నది. స్వామి, ఈ మొత్తమును వ్యాపించి ఉన్న వస్తువు నువ్వే, నీకంటే వేరైనది లేదు. కల్పంత ఏతదఖిలం జఠరేణ గృహన్ను. ప్రళయకాలం వచ్చినప్పుడు ఈ బ్రహ్మాండాలన్నిటిని అపోషణ పట్టి నీ గర్భమందుంచుకుంటావు. చక్కగా సుందరంగా విలాసంగా విక్షేపరహితంగా ఆ అశ్వత్థపత్రం మీద పడుకుంటావు. ఎన్నాభిసింధు రుహకాంచనలోక పద్మగర్భే ధ్యువన్ భగవతే ప్రణతోస్మి తస్మై. నీ దివ్య నాభి సరోవరం నుంచి దివ్యమైనటువంటి శక్తితో బ్రహ్మగారు ఉదయిస్తాడు కవలల్లో లోకాలు సృష్టించడానికి. నీవే సర్వేశ్వరుడవు నిరతము తావకీన భజనీయ పదబ్జ సుగంధ లుబ్ధులు ఎవరి మతి పొందగా గలుగు. వారలు తత్ ప్రియమర్చ దేహమున్నరయ తదీయ దారతన జాతి సుహృద్ గృహ బంధువర్గము మరతురు విశ్వతో ముఖ రమా హృదయేశ ముకుంద మాధవ. ఇంత ప్రియంగా చూచే ఈ దారాపుత్రాది మమకారాలతో కూడిన లోకాన్ని ఎలా మరుస్తారంటావా స్వామి? నీ పాదకమల ఆనంద రస అనుభవం కలిగినప్పుడు ఇది ఊరికే చేదుగా కనపడుతుంది అని స్తుతి చేస్తే సుప్రసన్నుడైన వాడైన నారాయణుడు మహానుగ్రహమూర్తి నాయనా వేదాగంతే వ్యవసితం. నీ కోరిక నాకు తెలుసురా, అందరికంటే ఉత్తమ స్థానం కావాలని కోరావు. అంతేగా తత్పుర యచ్చామి పో ఇస్తాను పొమ్మన్నా. దురాపమపి సువ్రత మరెవ్వడు పొందలేడిది, ఇది నీకొక్కడికే లభించింది. యదు భ్రాజిష్ఠు ధ్రువక్షితి ఎత్ర గ్రహ అర్చ నారాణం జ్యోతిషం చక్రమాఘితం. సూర్యమండల చంద్రమండల గ్రహమండల నక్షత్ర మండల ఖగోళ మండలం, ఈ మండలాలన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి, సంచరిస్తాయి. ఈ జ్యోతిర్మాత్రమైన సంచారానికి మూలస్తంభమైన గానుగ ఆడించేటప్పుడు మధ్య ఉన్న స్తంభం ఎద్దును తిప్పుతున్నట్టుగా ఆధార స్తంభమైన ఒక స్థానం అది ధ్రువ నక్షత్రం. ఇది ధ్రువస్థానం.
జ్యోతిషం చక్రమాగితం మేధ్యాంగ్రహ చక్రవతు స్థాశ్రు ధర్మ అగ్రిగి కశ్యప శక్ర మునయ నౌక సహచరంతి ప్రదక్షిణీకృత్య. నీకు ప్రదక్షిణం చేస్తూ ఉంటారు సప్త ఋషులు, వైశ్వానరాగ్ని, కశ్యపాదులు, ఇంద్రాదులు, నక్షత్రములు, గ్రహములు, సూర్యచంద్రాదులు. మీ నాన్నగారు అరణ్యానికి వెళ్ళేటప్పుడు నీకు పట్టాభిషేకం అవుతుంది. షడ్వింశత్ వర్ష సాహస్రం రక్షిత అవ్యాహతేంద్రియ 26,000 సంవత్సరాలు పరిపాలిస్తావు భూమిని. అది చండీ పరిపాలన అంటే 26,000 సంవత్సరాలు ఎంత భగవద్ అనుగ్రహం, ఎంత తపస్సు, ఎంత ప్రభావం. ఒకరోజు ఏదో ఆధిపత్యం వస్తేనే వీడికి ఎంత పుణ్యంరా, ఎంత బలంరా, అదృష్టంరా అంటామే. ఇవాళుంది, రేపుంటుందో ఉండదో తెలియదు. అట్టి చంచల లక్ష్మి ధ్రువస్థానం, 26,000 సంవత్సరాలు భూలోకంలో రాజ్యం చేస్తావు. అన్నాళ్ళు ఎలా బతికాడన్నారు, యోగశక్తి. యోగశక్తికి నాళ్ళు నీళ్లు లేవు. ఈ శరీరం కూడా దానంతటది ఇదైనా మరల దానంతటదే వస్తుంది మహాయోగులకు. ముసలితనం వచ్చేవాళ్ళు యోగులు కాదు, భోగులో రోగులో. ముసలితనం వారికి అంటనే అంటదు. వారు ఉండదలిచినంత వరకు స్వేచ్ఛగా చక్కగా తమ యొక్క యోగ ప్రభావంతో నడుస్తారు. నీ సోదరుడు ఉత్తముడనేవాడు అరణ్యానికి వెళ్ళి వాడు నశిస్తాడు. తల్లి దావాగ్నిలో పడిపోతుంది పాపం. ఇష్టవామావు యజ్ఞహృదయం, ఇవి జరగబోయే విధులు, వీటిని ఎవడు ఆపగలవాడు లేడు. యజ్ఞై పుష్కర దక్షిణైకి, సమృద్ధమైనటువంటి దక్షిణలతో నన్ను చక్కగా యజించి యజ్ఞములతో సమస్త మనోరథాలు ఈ లోకంలో పొంది చివరకు ఉత్తమమైన నా స్థానాన్ని పొంది బ్రహ్మకల్పం శాశ్వతంగా ధ్రువమండలంగా ఉంటావన్నారు. ఇలా భగవానుడు కుమారుడికి అనుగ్రహించిన వాడై 5 ఏళ్లవాడు, వాడికి ఏం చదువు, ఏం ప్రయత్నం, 6 నెలలు తపస్సు. 1 గంట సరిగా నిజంగా మనస్సు కుదిరితే చాలు, భగవద్ అనుగ్రహం ఉంటుంది. మనకు 1 సెకండు కుదరదుగా వచ్చింది చిక్కది. ఇక్కడ కూర్చుంటాం, జపం మొదలు పెడతాం, మనస్సు ఎక్కడో ఉంటుంది. దానికి దీనికి ఏం సంబంధం ఉంటుంది? తైలధారావధవిచ్ఛిన్న భగవద్ ఏకాకార ప్రత్యయ పరంపర ఏకాగ్రతాయోగ్యం మనస్ సంపాదయే. అట్టి మనస్సు రావటానికే కర్మలు, భక్తులు, యోగాలు, ధ్యానాలు, యమనియమాలు. ఊరికే గనక అలా రాగలిగితే అది జన్మాంతర పుణ్యం. విదురుడంటున్నాడు మైత్రియే పరమోత్తమమైనటువంటి స్థానం సంపాదించాడే. కానీ స్వామి, సర్వేశ్వరుడైన సత్యజ్ఞానానందమూర్తి సర్వము ఇవ్వగలవాడు దర్శనమిస్తే ఉత్తమ స్థానం కోరటం ఏమిటి? మోక్షమే కోరచ్చు కదా. మైత్రేయుడు అంటున్నారు, నీకు ప్రారంభం ఎక్కడైందో అక్కడ మనస్సు ఆ ఇబ్బంది పెడుతుంది సంకల్పంలో. విశ్వామిత్రుడికి వశిష్ఠుడి మీద కోపం కొద్దీ వచ్చి తపస్సుకు ప్రారంభించాడు. ఎన్నిసార్లు తపస్సు చేసినా ఆ రాగద్వేషాలతో తిరుగుతూనే ఉన్నాడు పాపం. మాతు సపత్ని హృది బిద్ధ, సవతి తల్లి మాటలనే పోటు బాణాలతో దెబ్బలు తిన్నవాడు కనుక నైచ్చతు ముక్తి పదం. సాక్షాత్ భగవంతుడే దర్శనమిచ్చిన, అనుగ్రహించిన, అదే ఆయన అనుకున్నాడు. ధనహీనుండు నృపాలు చేరి మిగులం దాటిన్ ఫలీకార మిమ్మని అర్థించిన రీతి ముక్తి ఫలదుండైనట్టి పంకేజ లోచనుడే చాలా ప్రసన్నుడైన అతని సాంసారికంబుం గోరిన నా వంటి విభూడ మనసులు ధాత్రింగల్గిరే ఎవరు. ధ్రువుడే అనుకుంటాడు. మహారాజు గారు చాలా సంతోషపడ్డాడు మన పాలిట. ఏం కావాలయ్యా అంటే ఒక షేరు ఒడ్లు దంచిన నూక ఊక ఇవ్వమన్నట. రాజుగారిని కోరి ఊక ఓరుకున్నట్టుగా
సర్వేశ్వరుడైన భగవంతుణ్ణి మోక్షం కోరక ఆ స్థానం ఈ స్థానం ధ్రువస్థానం అని కోరుకోవటం, ఏదో ఉత్తమ స్థానం రావాలనటం భ్రమగదా అని పరితాపడతాడు. 26,000 సంవత్సరాలు దుర్లభమైన దివ్యాతి దివ్యమైన సామ్రాజ్యం చేస్తాడు. ఉత్తముణ్ణి యక్షులు సంహరించగా సోదరుణ్ణి యక్షుల మీద కోపం వెళ్ళి అలకాపట్టణం మీద దాడి వెడల్తాడు. అప్పుడు మనువుగారు వచ్చి శాంతి పరుస్తారు, వివేకం కల్పిస్తారు. కర్మల చేత చిత్తం శుద్ధమై పరమాత్మ జ్ఞానం కలిగి కృతార్థుడవుతాడు. ఈ కథ ఎవరు వింటారో వారికి భగవంతుడు అధోక్షజునియందు చక్కని కుతురైనటువంటి మనస్సు, ప్రశాంతమైన చిత్తము, భక్తి లభిస్తుంది. ధ్రువోపాఖ్యాన చరిత్ర చాలా పరమ పవిత్రం అని శుకయోగేంద్రుడు చెబుతారు పరీక్షన్ మహారాజు.